హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు కుకింగ్ వీడియో కాదు, నేను ప్రాక్టికల్గా ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్తో ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేమిటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ రెమెడీ. నార్మల్గా ఇండియా నుంచి యూఎస్కి రాగానే ఇక్కడ వెదర్కి అలాగే వాటర్కి అందరికీ కామన్గా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏ కెమికల్స్ యూజ్ చేసుకుండా ఇంట్లోనే ఆర్గానిక్గా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవసి గింజలు యూజ్ చేసి అప్లై చేస్తే వితిన్ 1 వీక్లో 100% షూర్గా చెప్తున్నాను హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ అవసి గింజలు ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. 1/2 కప్ అవసి గింజలు వేసుకొని 2 గ్లాసెస్ దాకా పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకొని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 1 రెమ్మ కూడా వేసుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే ఇది కొంచెం జల్లీలాగా ఫామ్ అవుతుంది. ఈ జల్లీని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోలే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది. దానిగా ప్లెయిన్గా ఉన్న అవసి గింజలే బాయిల్ చేసుకొని ఫేస్కి ఫేస్ మాస్క్లా వేసుకున్నా కూడా ఫేస్ అనేది చాలా షైనీగా ఉంటుంది. ఈ అవసి గింజలు తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బీపీ అలాగే షుగర్ ఉన్న కంట్రోల్ అవుతుంది. అవసి గింజలతో కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు అది కూడా ట్రై చేయండి. ఇలాగా 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఇది జల్లీలాగా ఫామ్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి. చల్లగా అయిపోతే ఇది స్లైమ్ లాగా స్టిక్కీగా అయిపోతుంది అన్నమాట. స్ట్రెయినర్తో ఇలా వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, నెమ్మదిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాగ గ్లాస్ బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుంటే 2 వీక్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా ఉంటుంది. ఇలా మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మెయిన్గా విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు సపరేట్గా ఒక చిన్న కప్పులోకి ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసుకొని అందులో విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత షాంపూ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ 1 వీక్ చేస్తే చాలు, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. తర్వాత హెయిర్ ఆయిల్ కోసం ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేశాను, అలాగే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అంటే 1:2 రేషియోలో యూజ్ చేశాను. తర్వాత ఇందులో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఇందులో కెమికల్స్ ఏమీ యాడ్ చేయాలి కాబట్టి పిల్లలైనా జెంట్స్ అయినా అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఫాల్ రెమెడీస్ మీరు కూడా ట్రై చేసి అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.